హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూసి అందరూ నన్ను ఆదరించే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదములండి. ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, చాలామంది రెగ్యులర్గా ఆ క్వశ్చన్లు అయితే అడుగుతున్నారన్నమాట. దానికి నేను ఎంత రిప్లై ఇచ్చినా కొంతమంది అయితే రిప్లై చూస్తున్నారు, ఇంకొంతమంది అయితే ఇంకా అడుగుతున్నారన్నమాట. అందులో కొన్ని క్వశ్చన్స్ అయితే పిక్ చేసుకొని మీరు అడిగిన క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ ఇద్దామనుకున్నాను. మీ నుంచి కూడా ఒక అడ్రస్ అయితే తెలుసుకోవాలనుకుంటున్నాను. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా గిరిజనుల జీవన విధానం గురించి నేనైతే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఈ వీడియోని అయితే లైక్ చేయండి దయచేసి. మొదటి క్వశ్చన్ వచ్చి, తమ్ముడు మీ దేవుడు అని అడుగుతున్నారు. ఆ క్వశ్చన్కి అయితే ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చాను, ఒక వీడియో చేశాను అన్నమాట. పొలం పనులు అనే వీడియో ఉంది కదా, ఆ వీడియో కనుక మీరు చూడనట్లయితే కింద లింక్ డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అందులో కూడా చూడొచ్చు. మీ టైం వేస్ట్ చేయదలుచుకోలేను, ఎందుకంటే ఇందులో కూడా మా విలేజ్ పేరు అయితే చెప్తాను. మా విలేజ్ వచ్చి గూడుగుడ్డి, సీతంపేట మండలం, పారుతిపురం మన్యం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇది చాలా మారుమూల ప్రాంతం అండి మాది. ఇంకా లూప్ లైన్కి రావాలి, టౌన్ నుంచి ఒక 10 కిలోమీటర్ ఉంటుంది. అయితే ఛానల్ నేమ్ కూడా ఒక ఏరియా నేమ్ అనేది పెట్టుకోలేదు, అలాగే నా నేమ్ మీద పెట్టుకోలేదు. ఎందుకంటే ఏరియా పేరు చెప్తే అంత ప్రాచుర్యం లేదన్నమాట. సీతంపేట అనంటే ఇప్పటికీ కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఇప్పుడిప్పుడే 4 ఇయర్స్ బ్యాక్ ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ నిర్మించడం, అలాగే సీతంపేట సంత, అలాగే ఐటీడీఏ వల్ల కొంతమందికి తెలిసిండొచ్చు. ఫ్రెండ్స్, మా ఊరు అడ్రస్ అనేది మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఇక రెండో క్వశ్చన్ వచ్చి, చెట్టు పనస అలాగే పనస పిక్కల కూర చేయమని అడిగారు. చేయకపోవడానికి గల కారణం ఏంటంటే, 3 వారాల కిందట నా కాళ్ళు గాయమైతే అయిందండి. సో అందుకని అడవుల్లోకి అయితే వెళ్ళలేకపోతున్నాను. ఇలాంటి వీడియోస్ ఇంకా మిస్ అయ్యాను, చేయలేకపోయాను. నాకున్న గాయం అయితే నయమైన తర్వాత ఖచ్చితంగా మీకు ఆ వీడియోలు అయితే చూపిస్తాను. ఇక మూడో క్వశ్చన్ ఏంటంటే, అది నాకు యూజ్ అయ్యేదండి. హైదరాబాద్లో కనుక ఎవరైనా ఉంటే ఈ అడ్రస్ దయచేసి తెలుపగలరు. ఓల్డ్ అల్వాల్ లయోలా కాలేజ్ రోడ్, ఇది ఎక్కడ ఉందనేది నాకు దయచేసి కమెంట్లో తెలియజేయండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఈ అడ్రస్కి ఎంత దూరంలో ఉంటుంది అనేది దయచేసి కింద కమెంట్స్లో తెలియజేయండి. ఈ అడ్రస్ అనేది మరో 3 రోజుల్లో నాకు చాలా అవసరం అండి. ఆ అడ్రస్ ఎక్కడుందో ఏంటో నాకైతే ఐడియా లేదు, దయచేసి తెలుపగలరు. ఇంకా నాలుగోది ఏంటంటే, నాకు మొదటిసారిగా ఫోన్లో మాట్లాడిన ఒక బ్యాంక్ ఆఫీసర్ విజయవాడ నుంచి నాకు స్వయంగా నాకు కాల్ చేసి మాట్లాడారు, నాకు చాలా సంతోషం. ఆయన నాకు నేరేడు పండ్ల సీడ్స్ గురించి అడిగారు. అయితే అప్పటికే సీజన్ అయిపోయింది, మాకు ఇక అవసరం లేదేమో అనేసి ఆ సీడ్స్ అయితే ఉంచుకోలేదు. ఇక నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా మీకు మీకోసం ఉంచుతానండి. ఇక మొదటిసారిగా నన్ను కలిసేందుకు ఒక ఆర్మీ అన్నయ్య అయితే వచ్చారు, నాకు చాలా సంతోషం అండి. ఆయనతో వీడియో తీసుకుందామనంటే ఆయన ఒప్పుకోలేదు, ఎందుకు నీతో మాట్లాడడానికే కలవడానికే వచ్చాను, వీడియో వద్దులే అనేసి అని అన్నారు. అన్నయ్య పేరు వచ్చి కృష్ణ అండి, పొందూరు నుంచి. చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య, నా కోసం అంత దూరం నుంచి కలవడానికి వచ్చారు. 5వ క్వశ్చన్ ఏంటంటే, చీపుర్లకు సీట్స్ ఉంటాయా? ఆ చీపుర్ల సీట్స్ ఉంటే మాకు పంపించండి అని అన్నారు. చీపుర్లకి సీట్స్ ఉండవండి, దాని యొక్క వేళ్ళు అలాగే కాండం ద్వారానే మేమైతే వ్యాపింపి చేస్తాము. అడవుల్లో సహజంగా పెరిగినటువంటి ఈ చీపుర్లని మా గిరిజనులు అసలు ఏ విధంగా కనుక్కున్నారు అనే దానిపై ఒక వీడియో అయితే చేయడమైనది. ఆ వీడియో కనుక చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ వీడియో కూడా చూడండి మరి. ఇంకా పసుపు కొమ్మలు, అలాగే అడవి దొండకాయలు, అడవి కాకరకాయల యొక్క దుంపలు, ఇంకా అరటి పిలుకలు కావాలని చాలామంది కమెంట్ చేశారు. వాళ్ళకి పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో కూడా నేను వాళ్ళకి రిప్లై ఇచ్చాను. ఇవన్నీ కాకుండా ఇంకా అడవి ఉత్పత్తులు అయితే మాకు లభిస్తాయండి, మీకు ఖచ్చితంగా పంపిస్తాను. కానీ ట్రాన్స్పోర్ట్ విషయంలోనే కొద్దిగా ఇబ్బంది అయితే ఉంటుంది. మాకు దగ్గరలో 10 కిలోమీటర్ రౌండ్ ఉన్నా అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అయితే లేదు. మా విలేజ్ నుంచి ఇంకా 30 కిలోమీటర్కు వెళ్తే అక్కడ పాలకొండ ఉంటుంది అన్నమాట, అక్కడ నుంచి అయితే ట్రాన్స్పోర్ట్ చేయగలము. కాకపోతే చాలా లాంగ్, మా విలేజ్ నుంచి చాలా లాంగ్ వస్తుంది కదా, ఎక్స్ట్రా ఛార్జ్ మీకు పడవచ్చు. కాబట్టి మీకు దగ్గరలో ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే, లేదంటే ట్రైబల్స్, మీకు తెలిసిన ట్రైబల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కనుక్కొని అడవి ఉత్పత్తుల తాలూకా ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తెప్పించుకోవచ్చు.
ఆన్లైన్లో దొరుకుతాయి కానీ అవి అంత బాగుండవు కొన్ని. ఓకే ఫ్రెండ్స్, మీరు అడిగిన క్వశ్చన్లో ఆన్సర్ అయితే మీకు దొరికిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దయచేసి డైలీ ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే.